ఈ సంక్రాంతికి డిక్టేటర్తో పోటీ పడడానికి రెడీ అయిపోతోంది నాన్నకు ప్రేమతో. దాంతో బాబాయ్ అబ్బాయిల మధ్య రసవత్తరమైన బాక్సాఫీస్ పోరు చూడటానికి సినీ అభిమానులు కూడా రెడీ అయిపోతున్నారు. అయితే నాన్నకు ప్రేమతో సంక్రాంతికి విడుదల కావటం అయ్యే పనేనా అంటూ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం నాన్నకు ప్రేమతో సినిమా స్పెయిన్లో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ దాదాపు 15 రోజుల స్కెడ్యూల్ ఉంది. తిరుగుచ్చాక హైదరాబాద్లో పాటల్ని తెరకెక్కిస్తారు. అంటే మరో 3 వారాల పాటు షూటింగ్ జరుగుతూనే ఉంటుందన్నమాట. డిసెంబర్ చివరి వారం వరకు సినిమా తీస్తూనే ఉంటే ఇక ఎడిటింగ్ చేసేదెప్పుడు, ఆర్ఆర్ ఇచ్చేదెప్పుడు, ప్రమోషన్లు చేసేదెప్పుడు, కనీసం ఆడియో కూడా రిలీజ్ కాలేదు. కేవలం డిక్టేటర్తో పోటీ పడ్డానికే ఈ సినిమా హరీబరీగా పూర్తి చేస్తున్నారన్నది వాస్తవం. కానీ అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేయటం సుకుమార్కి కత్తి మీద సామే. సుక్కు అసలే సినిమాని చెక్కుతూ ఉంటాడు. టార్గెట్ ఇచ్చి సినిమా పూర్తి చేయమంటే సుక్కు లాంటి వాళ్ళు చేతులెత్తేయడం ఖాయం. అలాంటప్పుడు ఈ సినిమా సంక్రాంతికి రావటం అనుమానమే. నిజంగా ఎన్టీఆర్ సంక్రాంతికి రాకపోతే నందమూరి బాలకృష్ణకు సోలో రిలీజ్ అవుతుంది. బాబాయ్తో పోటీ పడలేక చేతులెత్తేసాడన్న అపఖ్యాతి ఎన్టీఆర్ ఎదుర్కోవాల్సి వస్తుంది. సో తారక్, ఇదంతా నీకు అవసరమా?